మిత్రులారా, ఈరోజు మరి శ్రీబెలగల మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి. మరి ఈ వర్ధంతి సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా ఈ సంస్థకు సంబంధించిన వ్యవస్థాపకులు ఎన్ఎస్ఆర్ రాజు గారు పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జగజీవన్ రావు గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. మరి దీనికి ఒక ముఖ్య ఉద్దేశం, ఆయన చిన్నతనం నుంచి బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో తన జీవితాన్ని త్యాగం చేసి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పితం చేసిన వ్యక్తి, మహనీయుడు. మరి ముఖ్యంగా గత కాలంలో, పూర్వకాలంలో మరి ఆవు గుర్తు ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండి కార్మిక శాఖ మంత్రిగా మూడు దఫాలుగా మరి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని కూడా గౌరవిస్తూ మరి పేదరికాన్ని కూడా గౌరవిస్తూ కొన్ని చట్టాలను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని 100% అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని దాదాపుగా 40% రాజ్యాంగాన్ని అమలు చేయుటకు ముఖ్యమైన కారకులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అధికార పార్టీతో కొట్లాడి బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో ఎన్నో అవకాశాలని సాధించడానికి పునాదిగా, నిచ్చెన మెట్లుగా తన జీవితాన్ని ప్రజల కొరకు త్యాగం చేసిన మహనీయుడు అని చెప్పేసి ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. అలాగే మరి ఆయన అడగజాడల్లో ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, మరి కార్మికులు, అదేవిధంగా పేదలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆయన్ని ఆదర్శాలని మనం గమనించుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి భవిష్యత్తులో మనము కూడా నలుగురికి సహాయపడే విధంగా, మనం ఆర్థికంగా బలపడే విధంగా, రాబోయే కాలంలో రాజకీయంగా కూడా ఆయన మాదిరి మనం కూడా ఎదగాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటున్నాం. ఆయన ఎక్కడున్నా సరే బడుగు బలహీన వర్గాల కోసం బతికున్నా కూడా చనిపోయినప్పుడు ఎట్లయితే త్యాగం చేసినాడో, ఆయన బ్రతుకున్నప్పుడు ఎంతైతే త్యాగం చేసినాడో, చనిపోయినప్పుడు కూడా స్వర్గంలో ఉన్న మన కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు మనపై దండిగా కుమ్మరిస్తాడు. ఆయన మనంటున్నాడు అనే నమ్మకంతో మనము కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకెదగల అని చెప్పేసి కార్మికులను, బడుగు బలహీన వర్గాలని అందరం కూడా కమిట్మెంట్తో కలిసిమెలిసి ఆయన అడుగుజాడల్లో అభివృద్ధి పరచే విధంగా, మనం అభివృద్ధి చెందే విధంగా ఒకే తాటి మీద ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మరి రాచపోగుల వెంకప్ప గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాం. జై భీమ్.